నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో అరెస్ట్ అయి 44 రోజులు అవుతుంది ఒక్క కేసులోనే కాదు ఇంకా అనేక కేసుల్లో ఫైబర్ నెట్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా వారి మీద నేరారోపణ చేయబడ్డాయి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి స్కామ్ లో మాత్రం వాడిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాటిల్లో కూడా అరెస్ట్ చేసేందుకు సిఐడి ప్రయత్నం చేస్తుంటే కోర్టులో పిటిషన్లు వేసి ఆ అరెస్టుని నివారించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు న్యాయస్థానాల్లో చాలా పిటిషన్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముచ్చంలాగా వస్తాడని ఒక క్వాష్ పిటిషన్ కూడా వేశారు అంటే కేసు మొత్తాన్ని ఆధారాలు లేవు కొట్టేయండి అని వేశారు అది ఏసీబీ కోర్టులో హైకోర్టులో కూడా తిరస్కరించబడి సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఎక్కడా కూడా రిలీఫ్ రాలేదు ఒకే ఒక రిలీఫ్ వచ్చింది ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి దానికి ఏసీ అవసరం ఆ ఏసీని మాత్రం ప్రొవైడ్ చేయడానికి లోయర్ కోర్ట్ అనుమతించడం జరిగింది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి నేరాలకు పాల్పడ్డాడు అనేటువంటి దాని మీద ప్రధానంగా అన్ని ఆరోపణలు సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలతోనే వాడిని అరెస్ట్ చేయడం జరిగింది అందువల్లనే ఏ కోర్టులోనూ రిలీఫ్ రావడం లేదు ప్రాథమికంగా ఆయన విచారణకు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని టాప్ టు బాటమ్ భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు సహితం భావిస్తున్నట్టుగా అర్థమవుతున్నటువంటి దశ దీనిలో అనేక సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్కు లోనై చివరికి న్యాయవాదులు కూడా కోర్టుల్లో గందరగోళాలు చేసి అవతల న్యాయవాది మీద సిఐడి న్యాయవాది మీద దౌర్జన్యం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి దానికి తోడు చాలా చిత్రంగా నిన్న కూడా వారి విస్తృతాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశామని ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే 154 మంది గుండెలాగి మరణించారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కానీ నాకు తెలిసి ఎక్కడా కూడా మరణించినటువంటి దాఖలాలే లేవు ఎవరో మరణిస్తే ఈ ఖాతాలు పెట్టుకొని యాత్ర పేరుతో తిరిగేటటువంటి ప్రయత్నం చేశారు సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రయ పడుతూ ఉన్నారు భువనేశ్వరి గారు రేపు 25వ తారీఖు నుంచి నిజం గెలవాలి అనేటువంటి ఒక నినాదంతో ఎవరైతే చనిపోయారో 154 మందిని వారిని పరామర్శించి మరి వారికి సహాయం చేస్తారో ఏం చేస్తారో అనేది పరామర్శించే కార్యక్రమం ఇది పొలిటికల్ డ్రామాగా కనిపిస్తూ ఉన్నది దానితో పాటు నిన్న మీరందరూ కూడా వీక్షించే ఉంటారు ఆయన కుమారుడు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పెద్ద సమావేశాన్ని ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో మాట్లాడాడు తలా తోక లేని మాటలన్నీ కూడా మాట్లాడారు ఆయన ఎవరో వరల రామయ్య గారు పులిని రోపలు పెట్టారు పులి బిడ్డ ఇదిగో వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని ఆయన సంబోధించి మైక్ ముందుకు తీసుకొస్తే ఆయన మాట్లాడలా పాపం ఆవేదన చెంది ఏడ్చేటటువంటి ప్రయత్నం చేసి కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు నాకు అనిపించింది సరే అతను ఆవేదన చెందటంలో తప్పేమీ లేదు కానీ నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభలో సవాలు చేసి బయటకు వెళ్ళి మీడియా ముందు ఏడ్చేశాడు ఈయనేమో కంట తడి పెట్టుకున్నాడు ఆయనేమో ఏడ్చేశాడు నేను మీ అందరికీ మనవి చేస్తున్నా రెండు దగ్గర పెట్టి చూడండి అది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ఏడ్పులో డ్రామా ఉంది ఈ లోకేష్ ఏడ్పులో ఆవేదన ఉంది ఎందుకని ఆవేదన ఉందంటే తండ్రి 74 సంవత్సరాల తండ్రి
తాను శుద్ధ పుప్పైన రాజకీయాల్లో తనకు ఏమాత్రం అనుభవం లేకపోయినా మెచ్యూరిటీ లేకపోయినా తన్ను తీసుకొచ్చి ఎక్కడ గెలవకపోయినా తీసుకొచ్చి క్యాబినెట్ లోకి చేర్చుకొని 3 శాఖలు ఇచ్చాడు అలాంటి తండ్రి మరి జైల్లో ఉన్నప్పుడు ఆవేదన చెందటం సహజం తండ్రి దుర్మార్గుడైనా దొంగైనా అవినీతి పరుడైనా వేల కోట్ల రూపాయలు కాజేసినా తండ్రిని ఎప్పుడు ఆవేదన ఉంటుంది ఇట్ ఇస్ నేచురల్ ఐ యామ్ అప్రిషియేటింగ్ బట్ నేను ఏమంటానంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు యువగళంలో ఏం మాట్లాడు చొక్కాలు ఒడదీసి బజార్లో చిప్పుతానన్నావు కడ్రాయిడితో నడిపిస్తానన్నావు ఎర్ర పుస్తకంలో రాసుకున్నానన్నావు మరి ఎందుకు ఆవేదన చెందుతున్నావు నాకు అర్థం కాలేదు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఈ లోకేష్ అనే ఆయన ఏడవడానికి మాత్రమే పనికొస్తాడయ్యా మీ పార్టీని లాగడానికి నడిపించడానికి బతికించడానికి పనికి రాడు తెలుసుకోండి మీరు ఇప్పటికైనా ఎవరన్నా చూసుకుంటే మంచిదని మనవి చేస్తున్నా ఎవరన్నా గట్టివాడిని చూసుకుంటే మంచి తప్ప లోకేష్ నమ్ముకున్నారా సరాసరి బంగాళ ఖాతంలోకి వెళ్తారు అసలు లోకేషే ఈ పార్టీకి పట్టిన శని అనే విషయాన్ని మీరు ఇంతవరకు కూడా తెలుసుకోలేకపోతే అది మీ దురదృష్టం నా అనుమానం తెలుసుకోలేక కాదు తెలుసుకునే ఉంటారు కానీ మీ గచ్చంతరం లేదు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నేను లోకేష్ ఏమన్నా మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు ఆగాదు ఇనుయా మా ఫ్లో కార్డు ఉన్న మా నాన్నగారు ఒక్క తప్పు కూడా చేయలేదు ఏమయ్యా రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చింది నిజం కదా చెప్పండి కోర్టులో రుజువు కావాలా కట్టలు కట్టలు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా ఇస్తుంటే వీడియో టేపుల్లోను ఆడియో టేపుల్లోను దొరికిపోయారు కదా కోర్టులో రుజువు అవుద్దా లేదా తర్వాత సంగతి అది రైటా అదే మీ నాన్న వ్యాపారం అని మనం చేస్తున్నాం డబ్బులు ఇవ్వటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి మనుషుల్ని కొంటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి పార్టీలను కొంటమే మీ నాన్న వ్యాపారం డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని కొంటమే మీ నాన్న వ్యాపారం వ్యాపారమే రాజకీయం రాజకీయమే వ్యాపారం చేసినటువంటి అవినీతి పరుడు నారా చంద్రబాబు నాయుడు అందుకే వెళ్ళాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇది వాస్తవం మీకే అర్థమవుతుంది రాను రాను ఇప్పుడేం చెప్పు ఇట్టా ఇట్లాంటి పిచ్చి మాటలు అతను తెలియదే అతను ఒక పిచ్చోడు తెలియదు పవన్ కళ్యాణ్కి తెలియదు అతనికి తెలియదు అతను ఏదో వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి గెలవకోకుండా మంత్రి చేస్తే ఇట్టాగి ఉంటుంది అంటే అర్థం ఏంటి పచ్చిగా కోస్తే పచ్చికాయని కోస్తే ముగ్గిద్దా దాని తయారైన తర్వాత కొయ్యారా పచ్చికాయనే కోసారు పచ్చికాయ అతను అతనికి ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు ఏం చేస్తాడో అతనికి తెలియదు ఒక్కోసారి రకరకాలుగా మాట్లాడతాడు మా నాన్న చేసిన అవినీతిని ప్రతి గడప గడపకి తీసుకెళ్తున్నావు అన్నాడు మొన్న అన్నాడా మళ్ళీ 2 ములాఖాతుల నుంచి మాట్లాడటం మానేశాడు బయటకు వచ్చి బూతులు మాట్లాడిన ఆపరా బాబు అని చెప్పుంటారు ఎవరు అందుకని 2 ములాఖాతుల నుంచి వెళ్తాడు వస్తాడు దండం పెట్టి వెళ్ళిపోతున్నాడు మాట్లాడితే బూతులు నిన్న కూడా చాలా బూతులు మాట్లాడేది వేరే అంశం అవన్నీ చూస్తున్నాం మనం కాబట్టి నేను చెప్పదలుచుకుంది మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు డెలిబరేట్గా అవినీతి చేశారు ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి దొరికిపోయాడు అందువల్లే అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు కోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు ఏ విధమైన రీఫ్ ఇవ్వలేదంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి ఆ సాక్ష్యాధారాలు బయటకు వెళితే ఈయన డిస్టర్బ్ చేస్తాడనేటువంటి ఉద్దేశంతోనే కోర్టు వారు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారు మీరు చూశారు కదా శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అమెరికా ఈయన పిఎన్ఏ కదా వెళ్ళిపోయాడు అమెరికా అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు వెలుగులోకి వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చింది వచ్చినప్పుడే మొత్తం తీసేదో పారేశారు ఆ ఫైల్స్ అన్నీ కూడా కట్టగట్టి తర్వాత షాడో ఫైల్స్ నుంచి వాస్తవాలు బయటకు రావాల్సి వచ్చింది బయట ఉంటే తిమ్మిని బొమ్మిని చేస్తాడు బొమ్మిని తిమ్మిని చేస్తాడు అని లోపలటి పెట్టారు ఇది శిక్ష కాదు దిస్ ఇస్ ఎ జుడిషియల్ రిమాండ్ శిక్ష తర్వాత ఉంది ముందుంది ముసళ్ళ పండగ విచారణ జరిగినప్పుడు ఉంటుంది వాస్తవాలు ఏ విధంగా బయటకు వస్తాయో చాలా క్లియర్గా చెప్పి 27 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో పడ్డాయని కోర్టులో ఆధారాలతో సహా ఇచ్చాడు ఏమో అడ్వకేటు ఐ మీన్ సిఐడి అడ్వకేటు ఏం కావాలి ఇంతకన్నా ఊరిని లబ్బదిప్పమంటే సరిపోద్దా ఎవరు చచ్చిపోకపోయినా 154 మంది చచ్చిపోయారని చెప్పేసి ఊరేగి తేలితే సరిపోయిందా అర్థం చేసుకోవాలని ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానికి ఎక్కడో ఆవేశపడుతున్నారు కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు లోకేష్ లాగానో లేకపోతే పాపం
భువనేశ్వర్ గారిలాగానో లేకపోతే వాళ్ళ మరిది గారు కాబట్టి ఆమె పేరెంట్ భారతీయ జనతా పార్టీ అది పురంధరేశ్వర్ గారు ఇలా వాళ్ళు ఏదో బంధుత్వాలతో ఆవేశపడుతున్నారు. ప్రజలు ఎక్కడ ఆవేశపడే పరిస్థితి లేదు, లేదా మావాడు మావాడు అని కొంతమంది ఏదో ఆవేశపడుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవాలు ఇవి, అర్థం చేసుకోండి. ప్రజానీకాన్ని అందరికీ కూడా మనం చేస్తాం.